once you're not afraid of my happiness. हेलो अंडी, वेलकम बैक टू लक्ष्मी स्वीट होम। अंदर की नमस्ते अंडी। अंदर एला उन्नारंडी? बागुन्नारा? नेनैते चाला बागुन्नानु। शुक्रवार अम्मवारिकी की ओक्क शुक्रवार आरती इस्ते चालंडी, अम्मवारु मन मीद करुणिस्तू उंटारु, अलागे कष्टाल नुंडी गट्टेक्किस्तारु। मीके तेलुस्तुंदंडी दिनदिनमु मन मनलो उंडे मार्पु अनेदी प्रति शुक्रवार इच्चुकुंटे चाला मंचिदंडी। अयिते ओकसारी नाकु ई हारति नाकु एला तेलिसिंदंटे, ई मध्य नेनु फ्रैडे रोजु निम्मकायलतो दीपाराधन चेसुकुंटुन्नानु कदंडी, राहुकाल दीपं చేస్తున్నానండి। రాహుకాల దీపం చేస్తుంటే అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను ప్రతి శుక్రవారం। వెళ్ళేటప్పుడు అక్కడ చాలా మంది అంటే లలిత పారాయణం చేసిన వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు వచ్చారండి। అక్కడ అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారు। ఏంటి వెరైటీగా ఉంది ఈ హారతి అని అక్కడ ఒక తల్లికి అడిగానండి। అక్కడ అమ్మ చాలా ఏజ్డ్ అండి, ఆవిడ అమ్మకి అడిగితే ఏంటమ్మ అంటే ఇది తమలపాకులతో 27 తమలపాకులు 27 ఒత్తులతో అమ్మవారికి నెయ్యి అంటే నెయ్యి సమర్పించి అమ్మవారికి ఇలాగా నిల్చో హారతి ఇచ్చినట్టుగైతే చాలా మంచి మార్పులు అయితే మన మన జీవితంలో జరుగుతాయమ్మ అని అన్నారు। ఇది ఎలా ఇవ్వాలి ఏంటి అంటే ఇది ఇంటి దగ్గరైనా ప్రతి శుక్రవారం ఇచ్చుకునే చాలా మంచిదండి, అలాగే మనము టెంపుల్లో కూడా ఇచ్చినా చాలా మంచిది। హారతి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా నియమ నిష్టాలు పాటించాలి, మాంసాహారం తినకూడదు, ఆ తర్వాత బ్రహ్మచార్యం పాటించాలి। లలిత సహస్రనామం అయితే ఈ హారతి ఇచ్చినంత వరకు లలిత సహస్రనామం చదివిన తర్వాత ఈ హారతి ఇవ్వచ్చు, లేదంటే అమ్మవారి హారతి పాటలు వస్తే హారతి పాటలు ఇస్తూ ఇవ్వాలి అని చెప్పారండి। అయితే నేనైతే అమ్మవారికి అడిగాను, ఏం చెప్పానంటే ఇంటి దగ్గర చేసుకోవచ్చా లేదంటే టెంపుల్లో చేసుకోవచ్చా అని అడిగితే ఆ అమ్మ అయితే ఏమన్నారంటే ఇంటి దగ్గర ప్రతి శుక్రవారం చేసుకోమ్మా, చేసుకున్నట్టుగైతే నీకే తెలుస్తుంది మీ అంటే రాను రాను నీ మీ జీవితంలో మార్పు అనేది బాగా వస్తుంది అని చెప్పారు। నాకు చాలా సంతోషం అనిపించిందండి। నేను రాహుకాల దీపం పెడుతున్నాను, ఈ నాకు రాహుకాల దీపం 5 వారాలు పెట్టానండి। అమ్మవారు అయితే నాకు 3వ వారం అయితే ఈ విధంగా అమ్మవారు నాకు టెంపుల్లో నాకు అలా వాళ్ళ గ్రూప్స్ వాళ్ళు వచ్చి ఆ రోజు నాకు చెప్పారు। నేను అలా అప్పటి నుంచి అమ్మవారికి అయితే హారతిస్తూ ఉన్నానండి। నాకైతే చిన్న చిన్న మార్పులు అయితే కనిపిస్తున్నాయి। అయితే మనం ఏదైనా నియమ నిష్టలతో చేసి భక్తితో చేయాలి, ముందు భక్తి ముఖ్యమండి। మనం ఆడంబరంగా చేసి పూజలు ఇవన్నీ మనకి వృధా అండి, ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేస్తేనే మంచి మంచి అనేది మనకి దక్కుతుంది। దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే మనకి 27 తమలపాకులు తీసుకోవాలండి। 27 తమలపాకులు తీసేటప్పుడు ఆ తమలపాకులకి కన్నాలు కానీ తర్వాత కొంచెం వాడిపోయినట్టుగా ఉన్నా సరే మనకి పనికిరావండి, కొంచెం మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడే కొంచెం మంచివి మనం ఎంచుకోవాలి। ముఖ్యంగా 27 తమలపాకులు, ఆ తర్వాత 27 పువ్వొత్తులండి। చిన్నగా మనం ఇంటి దగ్గర పువ్వొత్తులు చేసుకున్నా సరే లేదంటే మనం మార్కెట్ నుండి తెచ్చిన పువ్వొత్తులైనా సరే మనము ఒక 9 9 చిన్నగా నేను దారంతో కట్టేసి ఒక ప్రమిదిలో ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఇలాగ నేను నెయ్యి వేసుకోవాలి। ముఖ్యంగా ఈ ఆవు నెయ్యితోనే ఈ హారతి అయితే ఇవ్వాలండి। ఇక్కడ ఒక ప్లేట్కి చక్కగా పసుపు రాసి ఆ గంధం బొట్లు పెట్టి మనం ఈ తమలపాకులు చక్కగా పేర్చుకోవాలండి। పేర్చుకున్న తర్వాత ఆ తమలపాకులకు కూడా బొట్లు పెట్టుకోవాలి। బొట్లు పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న ప్రమిద అనే, పెద్ద ప్రమిద అయినా పర్వాలేదు, చిన్న ప్లేట్ అయినా పర్వాలేదండి, ఆ ఒత్తు అనేది నిల్చోవడానికి అనమాట। అందులో ఫుల్గా నెయ్యి మాత్రం వెయ్యొద్దు, ఎందుకంటే ఈ హారతి అనేది మనం ప్లేట్ పట్టుకొని అమ్మవారికి ఇస్తున్నాం అనమాట, ఇది ఒక సేవ అనమాట అమ్మవారికి। అందువల్ల మనం ఎక్కువ నెయ్యి వేసేసామనుకో మనకి తొందరగా ప్లేట్ అనేది హీట్ ఎక్కిపోతుంది, మనం ఎక్కువసేపు ఆ ప్లేట్ అయితే పట్టుకోలేము। అందుకోసం కొంచెం మనం ఆ ఒత్తులు తడిసినంత వరకు మనము నెయ్యి వేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం కదా, చుట్టూరు 9 పువ్వులు అయితే పెట్టుకోవాలి, గులాబీ పువ్వులైనా ఏదైనా ఎరుపు వర్ణంతో కలిగిన పువ్వులు అయితే పెట్టుకోవాలండి। పెట్టుకున్న తర్వాత మనము ఈ హారతి అయితే అంటే ముందుగా మనము అమ్మవారికి శుక్రవారం అమ్మవారికి నిత్య దీపారాధనతో పాటు కొంచెం ప్రసాదం సమర్పించాలండి, తీపి ప్రసాదమైన పులగమైనా తర్వాత చక్కెర పొంగలైనా తర్వాత పాయసమైనా తర్వాత పులిహోర అయినా సరే సమర్పించాలి। సమర్పించిన తర్వాత ఇక్కడ నేను పులిహోర చేసుకున్నానండి, ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి। తాంబూలం సమర్పించిన తర్వాత నిత్య దీపారాధన చేస్తాం కదండి, నిత్య దీపారాధనతో పాటు మనము లక్ష్మీదేవి అష్టోత్తరాలు మాత్రం కంపల్సరిగా చదువుకోవాలండి। అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత
అమ్మవారి పూజంతా అనంతరం అయిపోయిన తర్వాత ఈ హారతి అయితే మనము ఇవ్వాలండి. ఇది ఎలా ఇచ్చానో ఏంటనేది మీరు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను నిత్య దీపారాధనకి అగరబత్తులతో నిత్య దీపారాధన అయితే వెలిగించుకుంటున్నాను. రెండు ప్రమదిలతో పాటు అమ్మ దీపం కూడా మా ఇంట్లో ఎప్పుడూ వెలుగుతుంది. చాలామంది శుక్రవారాలు మంగళవారాలు అంటారు, అమ్మవారికి శుక్రవారం మంగళవారం చాలా ఇష్టమని చాలామంది అంటారు. మంగళవారం శుక్రవారం ఎందుకు వెలిగించుకోవాలి, ప్రతిరోజు వెలిగిస్తే బాగుంటుంది కదని ఉద్దేశంతో నేను ప్రతిరోజు నేను కంపల్సరిగా కామాక్షి దీపం అయితే మా ఇంట్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే నేను కామాక్షి దీపం అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత రెండు నిత్య దీపారాధన పెట్టుకున్నాను. ముందుగా తులసి పూజ చేసుకున్నానండి, ఆ వీడియో మొత్తం మీకు చూపించలేదు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి ధూపం ఇచ్చుకొని ఆచనం చేసుకొని ప్రాణాయామం చేసుకొని చక్కగా నేను అష్టోత్తరం శతనావళి అయితే చదువుకున్నాను. అది కొంచెం స్కిప్ అయింది ఫ్రెండ్స్, అది ఏమనుకోవద్దు, అది ఎడిటింగ్లో పోయింది, అందువల్ల కొంచెం డిలేట్ అయిపోయింది. అదంతా మీకు చూపించలేకపోయాను. ఆ తర్వాత చక్కగా నేను ఇక్కడ మనం పూజ చేసుకోవడానికి కొంచెం మనకి పీట అవన్నీ మనము అంటే పీట కానీ చాప కానీ వేసుకోవాలి కదా అష్టోత్తర శతనావళి. నేను అక్కడ నియమ నిష్టములతో చక్కగా అమ్మవారికి అష్టోత్తర శతనావళి మల్లె మొగ్గలతో మల్లె పూలతో చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా తృప్తిగా అనిపించిందండి శుక్రవారం నేను ఇలా చేసుకోవడం వల్ల. నాలో మార్పు అంటే చిన్న చిన్న మార్పులు అయితే నాలో కనిపిస్తున్నాయి, అంటే నేను దేనికోసం మొక్కుకున్నాను అనేది నాకు మార్పులు అనేది కనిపిస్తున్నాయండి. అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను. కంపల్సరిగా ఒక్క శుక్రవారమైన అమ్మవారికి 27 ఒత్తులు 27 తమలపాకులు ఇవ్వండి. ఎందుకంటే గత జన్మలో మనం ఏ నక్షత్రంలో పుట్టామో తెలియదు కదా, మన నక్షత్రాలు 27 నక్షత్రాలు చెప్పున 27కి అనమాట అనమాట తొలి జన్మలో ఉండే పాపాలు కూడా మనకి పోతాయన్నమాట. ఈ హారతి అమ్మవారికి చాలా ఇష్టం, ఇది ఒక అమ్మవారికి సేవ అండి. మీరు కంపల్సరిగా ఒక్క వారమైన ఇవ్వండి, మీరే మీకే తెలుస్తుంది మార్పు అనేది. నేను ప్రతి శుక్రవారము అంటే రాహుకాల దీపం పెట్టినప్పుడు అమ్మ ఆవిడ నాకు టెంపుల్లో చెప్పింది, స్వయంగా లలితమ్మగారే చెప్పినట్టు ఫీలింగ్స్తో అయితే నాకు అక్కడ వైబ్స్ అయితే నాకు వచ్చాయి, పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. నాకు అమ్మ అయితే చెప్పించిందా ఆ రోజు నేను అంటే వెళ్ళేటప్పుడు రాహుకోలం దీపం పెట్టడం వల్లే కదా నాకు ఈ హారతి కోసం తెలిసింది అని అయితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రోజు. ఆ తర్వాత ఇగోండి ఇక్కడ మనము ఈ పళ్ళెంతో హారతి ఇచ్చేటప్పుడు కనీసం మీరు పళ్ళెము అది మనము ఆ హారతి గగనమైనంత వరకు పళ్ళెం అలాగే పట్టుకోవాలి. హారతి తిప్పడం కానీ ఏం చెయ్యొద్దండి, అలాగ చూపేలే అమ్మవారికి హారతి. మీకు హారతి పాటలు వస్తే హారతి పాటలు పాడుకోవచ్చు అండి, లేదంటే మొబైల్లో మనం ప్లే చేసుకునే హారతి పాటలు మనకి పర్వాలేదండి, అలాగైనా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మా అమ్మల్ని ఇచ్చే హారతి అయితే ఇస్తున్నానండి. ఇచ్చేసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనము ధూపం అయితే ముఖ్యంగా ఇవ్వాలి అమ్మవారికి. శుక్రవారం ధూపం ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఈ హారతి ఇచ్చేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం ఇవ్వండి. ఆ తర్వాత ఇది ఉంది కదండి, హారతి గగనమైపోయింది కదండి, ఈ హారతి ఇవన్నీ ఏం చేయాలంటే శుక్రవారము మనము ఆ దేవుడి మందిరం దగ్గరే పెట్టేవిలండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు శుక్రవారం బయటకు తెచ్చి అవి పూల మొక్కల్లో వేయడం కానీ గంగలో కలపడం కానీ చెయ్యొద్దు. నెక్స్ట్ డే సాటర్డే శనివారం వస్తుంది కదండి, ఆ శనివారం మనం గంగలో కలపడం కానీ ఆ తర్వాత ఇంకా పూల మొక్కల్లో కానీ వేసి వచ్చండి. ఇగోండి తులసికోట దగ్గర కూడా నేను పెట్టుకున్నాను. అయితే ఇది మీరు ఎర్లీ మార్నింగ్ అయినా చేసేసుకోవాలి, లేదంటే ప్రదక్ష కాలంలోనే చేసుకోవాలి. నాకు హెల్త్ బాగుంటే ఎర్లీ మార్నింగే చేసేస్తానండి బ్రహ్మకాలంలో, లేదు అంటే సాయంత్రం అమ్మవారికి సంధ్యాకాలం అయినా చాలా ఇష్టం కదా సంధ్యాకాలంలో చేసుకున్నాను. అయితే దీనికి ఉపవాసాలు ఏమీ సంబంధం లేదు, మనము ఎన్వి ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత బ్రహ్మచార్యం అయితే ఈ ఒక్కరోజు మనం హారతి ఇచ్చే రోజు బ్రహ్మచార్యం అయితే మీరు పాటించండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే నేను శుక్రవారము ఇదంతా చేసుకున్నానండి. చూసుకున్న తర్వాత ఇగోండి మొత్తం ఇల్లు మొత్తం ధూపం ఇస్తున్నాను. మీరు గది గదికి వెళ్ళి ధూపం ఇవ్వండి. ఇలా ధూపం ఇవ్వడం వల్ల ఎటువంటి నెగిటివ్స్ ఉన్నా సరే మనం మొత్తం పోతుందండి ఈ ధూపాలతో అయితే, ఈ ధూపంతో అయితే పోతుంది. ఇగోండి ఇంటి మొత్తం బెడ్రూమ్స్ ఆ తర్వాత కిచెను అన్నీ చూపించానండి. ధూపం అయితే సాంబ్రాణి మాత్రము ప్రతి శుక్ర మంగళ గురువారాల్లో వేసుకుంటే మన ఇంటి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందండి, ఎటువంటి దుష్టశక్తులు కూడా దరిచేరవండి. ఈ విధంగా మీరు చేసుకోండి, ప్రతి శుక్రవారం చేసుకొని అష్టైశ్వర్యాలతో
ఆరోగ్యాలు ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. లైక్ ఇస్తేనే మనకి ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుందన్నమాట, అంటే చాలామందికి సజెషన్ ఇస్తుంది యూట్యూబ్ అనేది. ముందుగా చూసి అయితే వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చూసిన తర్వాత కనీసం లైక్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. చాలా